మీ పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. మోసం చేసిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం, కానీ మోసపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. నేను పైసలు నష్టపోయినా, నేను మోసపోయినా, సంతోష్ కుమార్ అనే ఒక వ్యక్తితోటి నాకు కొంచెం ఇష్యూ జరిగింది మ్యామ్. కాంటాక్ట్ అని నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను, నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను చెప్పాను మ్యామ్. అతను రెండింటికి ముడిపెట్టాడు. సార్ జాబ్ ఇప్పించిండు, డబ్బులు ఇవ్వడం వల్ల నేను ఎక్స్ట్రా పుట్టింగ్ వెళ్ళినా. నేను ఏమన్నా దిమాకు ఉందా నీకు? కొంత డబ్బును కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చావు? 25 lakhs మ్యామ్. మంది దగ్గర డబ్బులు వసూలు చేయడానికి యు ఆర్ ది ఎఫిషియెంట్ పర్సనాలిటీ. అదే చెప్పాను, హనీ ట్రాప్ అంటే మీకు ఐడియా ఉందా? బుర్ర లేకుండా మాట్లాడుతున్నావే, ఎప్పుడు తెలుసుకుంటారా మామ ఈ ఆడపిల్లలు? నువ్వు బజార్ దానివి కాబట్టి నేను 1 lakh ఇస్తా అంటున్నా. ఇలా వల్గర్ గా మాట్లాడండి మ్యామ్. ముందు ప్లస్ ఒక ఎస్ఐ, ఈ మహిళ ఎస్ఐ ఎట్లా ఊరుకుందమ్మా బజార్ దానివి అని మాట్లాడితే? ఇలాంటి ఆడోళ్ళ మీద కేసులు పెట్టాలి, సావ కొట్టాలి. కేసు మీద పడితే ఎట్లుంటుందో తెలవాలి. వాళ్ళని పిలిచి పూసబెట్టి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే వనకాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. హలో. హలో, నమస్తే అండి. సంతోష్ గారా? చెప్పండి, మీరు? మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. సో యాక్చువల్గా మీకు ఈ పర్వీన్ అనే అమ్మాయి తెలుసా అండి? తెలుసు, చెప్పండి. సో ఆ అమ్మాయి మమ్మల్ని కన్సల్ట్ అయ్యింది. అంటే యాక్చువల్గా ఇట్లా మీరు మోసం చేసినారని, పెళ్లి చేసుకున్నారని, తన దగ్గర ఒక 25 lakhs తీసుకున్నారని, ఆ 25 lakhs తిరిగి ఇస్తలేరని. సో ఈ కేసు మా దగ్గరకు వచ్చింది. సో దీన్ని మేము ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాం, కానీ దానికన్నా ముందు ఒకసారి మీతో మాట్లాడాలి కదా అని చెప్పి ఫోన్ చేసిన నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 20 lakhs నాకు ఎక్కడి నుంచి వచ్చినా అడగండి. ఏదైతే కాంట్రాక్ట్ అని చెప్పేసి మీరు టెండర్ వేయడానికి అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారో అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చి మీకు ఇచ్చినా అని చెప్తున్నామా? 25 lakhs కాంట్రాక్ట్ వాళ్ళ 25 lakhs లేదు, 5 lakhs కూడా దాటవు. ఓకే, 20 lakhs ఎవరు ఇస్తారు ఆమెను చూసి? మీరు ఆమెను పెళ్లి చేసుకోవడం నిజమా? లేదు, పెళ్లి చేసుకోలేదు. చేసుకోలేదు. ఆమెకి మీకు ఫిజికల్ గా కనెక్షన్ ఉండడం నిజమా? అఫేర్ ఉండడం నిజమా? ఉండొచ్చు. ఉంది. ఉండొచ్చు ఏంటండి? ఉంది ఉంది, చెప్పండి. ఉంది. సో మరి ఏ బేసిస్ పైన చేసిరు ఇదంతా? నేను ఆల్రెడీ వేరే కూడా పనిచేస్తున్నాను, వేరే కూడా పనిచేస్తుంటే అక్కడ నుంచి అక్కడ కూడా వాళ్ళ బాస్ ని కూడా ఇదే సేమ్ కేసు ఇట్లా చేసి బెదిరిస్తా అంటే అప్పుడు నాకు వచ్చి హెల్ప్ అడిగింది. సేమ్ ఇలానే చేసి బెదిరించింది వాళ్ళ బాస్ ని కూడా. ఫస్ట్ టైం ఆమె రిపీట్ ఆఫెండర్. ఆమె సేమ్ ఇదే చేస్తా ఉంటది, ఇదే చేస్తా ఉంటది. ఎగ్జాక్ట్లీగా ట్రాప్ చేసింది. 100% హనీ ట్రాప్ ఇది. ఓకే, మీరు అనుకుంటారు ఫిజికల్ రిలేషన్ కాదు. ఇప్పుడు పైసలు ఎక్కడ నుంచి తెచ్చిచ్చిందో అడగండి అని మీరు నన్ను అడిగినరు. అంటే పైసలు తీసుకొచ్చి ఇచ్చింది అన్న విషయాన్ని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే. ఎవ్వరు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. మీరేం పైసలు తీసుకోలేదు ఆమె దగ్గర నుంచి? నా దగ్గర నాకు ఒక్క రూపాయి, నేనే 3.5 lakhs ఇచ్చాను రివర్స్ లో. సరే, ఒకసారి మా అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతా అంటున్నారు, మాట్లాడండి. చెప్పండి. ప్రతి ఒక్కరి దగ్గర అట్లా చేస్తారు, ప్రతి ఒక్కరి దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేస్తా ఉంటారు. అంటే నువ్వు అట్లా అనుకునే పోయినావా అని ఇట్లా అని ఇంతకుముందు మేడంతో మాట్లాడుకుంటా ఉంటే నేను ఆమెతో ఫిజికల్ రిలేషన్లు ఉన్నా అని చెప్పి మీరు అన్నారు కదా, ఒప్పుకున్నారు. బట్ ఏంటంటే ఆ రకంగానే పోయినరా, లేకపోతే ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి విజయవాడకు తీసుకుపోయినరు, మీరు తాళి కట్టిండ్రు అని ఆమె చెప్తుంది. ప్రూఫ్ ఉండాలి కదండి, మీరు ప్రూఫ్ పెళ్లి చేసుకున్నా అని చెప్పినప్పుడు ప్రూఫ్ ఉండాలి కదా, తాళి కట్టింది ప్రూఫ్ ఉండాలి కదా, ఫొటోస్ అన్న ప్రూఫ్ ఉండాలి కదా. అదే, ఫొటోస్ అట్లాంటి ప్రూఫ్ లేకుంటేనే మీరు అంత లైఫ్ లో సెటిల్ అయినాక చేసుకుంటా నేను అఫీషియల్ గా అని అన్నారు. ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది, కానీ అంతే తప్ప పెళ్లి అయితే లేదు అంటారు. మీరు పెళ్లి లేదు, పెళ్లి చేసుకుంటా అనే రిలేషన్ ఏమమ్మకి నాకు ఆల్రెడీ పెళ్లి అయిన సంగతి కూడా తెలుసు. మీకు పెళ్లి అయిన సంగతి ఆమెకు తెలుసు, మీకు పెళ్లి అయిన సంగతి మీకు తెలుసు కదా మేడం. మీరు జోక్ లేకండి మేడం, నేను సీరియస్ మాట్లాడుతున్నా. అది జోక్ కాదండి, మీకు పెళ్లి అయిన విషయం మీకు తెలిసినప్పుడు ఈమెతో ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నా నేను. అదే చెప్పాను, హనీ ట్రాప్ అంటే మీకు ఐడియా ఉందా? పడుకోవడము అనేది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నా నేను. మళ్ళీ హనీ ట్రాపింగ్ చేసింది, నేను పోయి పడిపోయినా అంటే ఎందుకు సార్? ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఐ లాస్ ఎవ్రీథింగ్ మేడం,
మీరు 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 ఏం నష్టపోయారు మీరు శీలమా? ఇప్పుడు ఆ అమ్మాయి మాకు ఒక వీడియో చూపించింది, మీరు బెల్ట్ తో కొట్టుకోవడం సెట్ లేకుండా. అవును, అది ఆమెకి ఎందుకు పంపిండ్రు? ఎవరికి? ఆమెకి పంపడానికి కారణం ఏంది అని అంటే నువ్వు రాకపోతే నేను కొట్టుకుంటా చూడని కొట్టుకున్నారట కదా. ఆమె టార్చర్ పెట్టిన దానికి నేను సూసైడ్ చేసుకోవడానికి పోయినా. అంటే ఏ విధంగా టార్చర్ పెట్టిందా మిమ్మల్ని? మీరు మీకు ఎంత ఎంత టార్చర్ పెట్టింది అంటే ఇంటికి వెళ్తా అని చెప్పి బెదిరించింది, ఇంటికి మీ ఇంట్లో మా వైఫ్ మీ వైఫ్ చెప్తాను బెదిరించింది, రైట్? మళ్ళీ ఆఫీస్ కి వస్తాను చెప్పింది బెదిరించింది, ఆఫీస్ కూడా వచ్చింది, ఆఫీస్ కి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అబద్ధపు కేసు పెట్టిన అమ్మాయి మళ్ళీ వచ్చి హెల్ప్ చేయమంటే మీ మీద అలాంటి అటాక్ చేయదని మీరు ఎలా నమ్మారు? మీరు ఎలా హెల్ప్ చేద్దాం అనుకున్నారు? అబద్ధపు కేసు పెట్టిందని అప్పుడు తెలియదు మేడం. మీరు చాలా తెలివిగా మాట్లాడగలరు, చాలా గొప్పగా మాట్లాడగలరు. లేదు లేదు సార్, మాట్లాడగలరు. అవతల ఉన్నది ఒక ఆడపిల్ల కాబట్టి ఒక బ్లేమ్ వేసేస్తే ఆ పిల్ల ఉంటుంది, పడి ఉంటుంది, అక్కడ పడి ఉంటుంది. ఏ కోర్ట్ కేసులు ఎదుర్కొంటున్నారు ప్రజెంట్? ఇప్పుడు గోపాలపురం పిఎస్ లో పెండింగ్ ఉందని అన్నారు. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు నమ్మ బలికింది వాస్తవమా కాదా? కాదు 100%. ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? నువ్వు విజయవాడకు ఆమెతో పోయింది వాస్తవమా కాదా? ఆమె విజయవాడ తీసుకుపోకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. పోయిండ్రు మీరు విజయవాడకు? అవును, పోయితే తప్పే ఉందండి. లార్జ్ కి మేము ప్రైవసీగా తీసుకెళ్ళిండ్రు అనే విషయం వాస్తవమా కాదా? మీకు మీకు తెలియదు ఆమె ఎంత ఎంత టార్చర్ పెడితే తీసుకుపోయినా మీకు తెలియదు. అది మీకు 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 అర్థమవుతలేదు అసలు మా పొజిషన్. మీరేమనుకుంటున్నారు అంటే ఒక పర్సన్ తీసుకెళ్లి మోసం చేసాను అనుకుంటున్నారు. కానీ ఏ మోసం ఎట్లా ఇస్తారు? ఆమె కూడా మేజరే కదా, మైనర్ కాదు కదా. మరి ఇప్పుడు ఆమె వస్తే తీసుకెళ్తారా? మీరు ఆమె వస్తే తీసుకెళ్తారా? సార్, మొత్తం మీకు మీరు దాన్ని ఏమంటారంటే అష్టదిగ్బంధన ఉంటుంది తెలుసా మీకు? అష్టదిగ్బంధన అంటే నన్ను ఆ ప్రతి ఒక్క రకంగా నన్ను ఫ్యామిలీలో ఇంట్లోకి వచ్చి గొడవ చేసింది, ఇంటికి వచ్చి నా పరువు తీసింది, చుట్టుపక్కల నా పరువు తీసింది, ఆఫీస్ కి వచ్చి గొడవ చేసింది, ఆఫీస్ లో సూచన నా పేరు చేసింది. ఇప్పుడు ఈ లెటర్ పంపింది కదా, కాంప్రమైజ్ లెటర్, మీరు ఆమెకు మీ సెల్ నుండి వచ్చిన కాంప్రమైజ్ లెటర్ ఇది రాసి నీతో ఉంటా అని అంటున్నది. ఆమె రాసిస్తే గనక ఆమెను తీసుకొని మీరు ఉండగలుగుతారా? మీరు నేను ఉండను అయిపోయింది సార్. ఇక్కడ మీకు కాంప్రమైజ్ ఎక్కడ మేడం సార్? అది పంపించింది స్టార్టింగ్ లో, అంత ముందు అయిన తర్వాత. మరి 376 ప్రూవ్ అయితే నువ్వు జాబ్ పోతుంది కదా? నేను నీకు జాబ్ సూసైడ్ అటెంప్ట్ నేరం కదా, నేను సూసైడ్ చేసుకోవడం నేరం? ఆమెనా నువ్వైనా బతికి సాధించాలే, ఇంకా ఇంకొక నలుగురు అని ట్రాఫీలలో పడాలి. నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ ఉన్నావు, నువ్వు మంచి బ్రేవ్నెస్ ఉన్నది, లీగల్ అవేర్నెస్ ఉన్నది, మన మా అక్కయ్య సపోర్ట్ కూడా ఉన్నది. మా అక్కయ్య అంటే మా అక్కయ్య అంటే మీ మిస్సెస్ సపోర్ట్ కూడా ఉన్నది మేనేజర్ గా. ఒపీనియన్ ఎందుకే? మాకేం అవసరము? నువ్వు పోయినావు, ఆమె నువ్వు ఆమె హనీ ట్రాప్ చేసింది, నువ్వు చిట్టి చిల్కమ్మ లేక చాక్లెట్లతో పోయినావు. మళ్ళీ ఇంకెవరన్నా చాక్లెట్ ఇస్తే వాళ్ళతో పోయేటట్టున్నావు. నిన్ను నేను అప్రిషియేట్ ఎందుకు చెప్తానంటే నువ్వు బరాబరు వాడుకున్నా అని చెప్పిన చూసినా. నువ్వు మొగోని బుజ్జి అంటే వీరు మొగొర్ర బుజ్జి అంటే నువ్వే. నువ్వు నిజంగా గ్రేట్, ఎందుకంటే అక్కడ నిన్ను ఎందుకంటే ఎవరు కూడా అట్లా తప్పు చేయరు. ఒక్కసారి మా చెల్లెతో మాట్లాడరాదు, మా అక్క మాట్లాడంగా నీకేమైతా? ఏం మా చెల్లెతో మాట్లాడు, చెల్లె మాట్లాడరా, బావతో మాట్లాడు, చెల్లె బావతో. అంటే ఆయన నీతోని లాస్ట్ కన్న మాట ఏదైతే ఉందో, నేను నీకు లెటర్ రాసిస్తా, నువ్వు నాయను కలుసుందాము, మళ్ళీ ఇద్దరం కలిసి అప్పులు తీర్చుకుందాము అంటే నీకు ఓకే? అది అట్లా ఓకే కదా మ్యామ్? ఇప్పుడు వాళ్ళ అప్పు తీర్చు ఇప్పుడు కాదు మ్యామ్, ఇప్పుడు ప్రెసెంట్ అనట్లేదు. ఇంత జరిగినాక కూడా ఇంత ఎడ్డిగా మాట్లాడుతున్నాను. నీకు నీకేమన్నా అర్థం అవుతుందా? దిమాక్ ఉందా నీకు? ఆ వాడు నీ దగ్గర నుంచి కాంప్రమైజ్ లెటర్ తీసుకొని ఇదిగో ఈ అమ్మాయి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఎస్కేప్ అవుతాడు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని పోతాడు, దానికి నువ్వు సిద్ధమా? అర్థమైందా? రెండు లేదు అని అంటే నిన్ను ఏదో ఒక దాంట్లో ఇరికి చవతల పడేసి, ఎందుకంటే ద గ్రేట్ బ్యాంక్ మేనేజర్ కదా, ఆవిడకి బోల్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ల చట్రంలో నిన్ను ఇరకబెట్టి ఏదైనా చేస్తే ఎక్కడ సస్తావు నువ్వు? ఎక్కడ ఉండదు నీ జీవితం? ఏమన్నా అర్థమవుతుందా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా పోతానని మాట్లాడతావేంటి నువ్వు? తెలియక ముందు ఒక తప్పు చేసావు,
మొత్తం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక తప్పు చేయడానికి, వాళ్ళు ఆ తప్పును బలపరచుకోవడానికి ఏం బుర్ర లేకుండా మాట్లాడుతున్నావే, ఎప్పుడు తెలుసుకుంటారా మామయ్య? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ప్రేమనా మోజా పిచ్చ? బలహీనత, మానసిక బలహీనత. ప్రేమ కాదు, మోజు కాదు, పిచ్చి కాదు. ఆ అమ్మాయి నేను బతకలేను. ఇప్పుడు ఏంటంటే, అమ్మాయికి తెలిసింది ఆ కాంట్రాక్టర్ ఒక్కటే, ఇది కాకపోతే దీని అమ్మ మొగుడుకు దొరుకుతుంది నీకు బతకడానికి. అర్థమైందా? పాచి పని చేసుకొని బ్రతుకు, గౌరవంగా బ్రతుకు. ఇట్లాంటి దరిద్రుల్ని నమ్మి ఇన్ని లక్షలు అప్పు చేసి నిన్ను రోడ్డు మీద పడేసినాడు, మళ్ళీ వాడే కావాలని అనుకుంటున్నావంటే రేపొద్దున నీ కూతురు నీ ముఖం మీద ఉమ్ముతుంది. ఎందుకనంటే దానికి ఒక రూపాయి పెట్టడు, చూడడు. మళ్ళీ వీడికి అప్పులు చేసి నీ కూతుర్ని రోడ్డు మీద పెట్టాలి, లేకపోతే దాన్ని కూడా రేపొద్దున అమ్మేటటువంటి క్యారెక్టర్లు మొగుడు పెళ్ళాలి. అర్థమవుతుందా నీకు? అక్కడ ఇప్పుడు ఆడు నిన్ను మోసం చేసి, నువ్వు వీళ్ళని మోసం చేసినావు, ఇవన్నీ పక్క పెడితే సూసైడ్ చేసుకున్నారు. ఇవన్నీ పక్కా జరుపుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక అడ్వకేట్గా నేను ఛానల్ తరపు నుండి నేను నిన్ను అడుగుతున్నది ఏంటంటే, ఈ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అతనికి మీద పోలీస్ వారు డ్యూటీ, వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసి ఉన్నారనే నేను నమ్ముతున్నా. ఎందుకంటే చేస్తేనే అతను నీకు లెటర్ ఏది వాట్సాప్ పెట్టి నువ్వు మళ్ళీ నమ్మేయడానికి వచ్చిండు. అప్పుడు నువ్వు ఆ లెటర్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా నువ్వు మాట్లాడలేదు అని అమ్మ కోపం చేసింది. నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఈ విషయాలన్నీ నువ్వు కూడా సూసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు కంప్లైంట్లో రాసి ఇచ్చినవా పోలీసు? ఇచ్చిన తర్వాత ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు, ఈ అట్రాక్ట్ కావు అనే విషయంలో నువ్వు తిరిగినా అని చెప్పి ఇంతకుముందు అన్నా? తిరిగినా సార్, ఈ విషయంలో నేను వెళ్ళి అడిగినా సార్, నాకు ఈ సెక్షన్స్ ఆల్టర్ చేయండి సార్, నాకు నేను చెప్పింది ఆల్టర్ చేసి చేస్తున్నామని చెప్పి అప్పటి వరకు కూడా చెయ్యలేదు సార్. వేరే అమ్మాయితోటి నువ్వు ఆయన ఏదో న్యూడ్ వీడియో ఏది నీకు చూపెట్టిండు? అవును సార్, చూపి చూపెట్టిండు. నీతోటి క్లోజ్ గా ఉన్నప్పుడు? అవును సార్. చూపెట్టిన తర్వాత నిన్ను అన్నాడు నీది కూడా వీడియో ఉన్నది అని? నిన్ను ఫస్ట్ చెప్పలేదు సార్, నాకు ఫస్ట్ అమ్మాయి వీడియో చూపించాడు అన్నట్టు. ఒక అమ్మాయి వీడియో చూపెట్టిండా? జస్ట్ క్యాజువల్ గా ఇట్లా వేరే ఒక అమ్మాయి ఫోటో నన్ను తింటూ ఇట్లా ఉండేదాన్ని. ఈ అమ్మాయి కూడా నాతో గొడవ అయి కేసు పెట్టి వెళ్ళిపోయింది నా మీద అని చెప్పేసిండు. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఇంకో వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, అందుకోసం ఆ అమ్మాయిని వదిలేసినా అన్నాడు. ఇట్లానే నీ వీడియో కూడా ఉంది అని చెప్పి నిన్ను బ్లాక్మెయిల్. అంటే ఈ వీడియో ఉంది కాబట్టి నువ్వు భయపడ్డావా అని నేను దానికోసం అడుగుతా. అవును సార్, ఆల్రెడీ చూసింది కాబట్టి, ఆ వీడియో చూసింది కాబట్టి వీడు ఇట్లాంటోడు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే దాని మీద నువ్వు అట్లా అన్నావా? అవునా కాదా అని దాని మీద అడుగుతా. ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నువ్వు మనకు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంది? నువ్వు ధైర్యంగా బతికుండి నీ పిల్లను నువ్వు అమ్మన్నది పాకి పని చేసుకునైనా బతకాలే, ఇలాంటి దుర్మార్గులను చట్టపరంగా ఎదుర్కొనే సత్తా నాకు ఉంది అని చెప్పి చెప్పగలిగే ధైర్యం ఉందా? లేకుంటే ఇంకా పిచ్చిగా ఈ సూసైడ్లు చేసుకొని ఈ కంప్లైంట్లు ఇచ్చుడు ఇవన్నీ, చట్టం తన పని తాను చేస్తుంది. ఖచ్చితంగా చట్టం ద్వారా నీకు న్యాయం జరిగే దిశగా మేము కూడా ఛానల్ తరపు నుండి కూడా నీకు సపోర్ట్గా ఉంటాం. కానీ నాలాంటి అమ్మాయి ఇంకో అమ్మాయి మోసపోవద్దు కదా సార్? అదే నీ అప్పీల్. అవును సార్, పోలీస్ వారు కూడా నీకు న్యాయం చేయాలి. ఎట్లా అంటే సార్, మాకు డబ్బు ఉంది, మాకు పదవులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారమ్మా? మంగళసూత్రం తీసి ఇచ్చి 100,000 రూపాయలు వస్తాయి అమ్ముకోమని చెప్పి బిచ్చగాళ్ళు కదా వాళ్ళు. నాంపల్లి దగ్గరలో భరోసా సెంటర్కి తీసుకెళ్లి టెస్టులు చేపించారు, నన్ను ఏ హోటల్కి అయితే తీసుకెళ్లాడో అక్కడికి వాళ్ళు కూడా తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు మ్యామ్. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బేసిక్ సెక్షన్స్ తోటి రిజిస్టర్ చేసిండ్రు. ఈ భరోసా కానీ ఈ మెడికల్ శాంపిల్స్ కానీ తీసుకుంటే 376 గ్రౌండ్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, పోలీస్ డ్యూటీ చేస్తుందనే విశ్వసించాలి. కాకపోతే పోలీస్ వారికి నేను మన ఛానల్ ద్వారా అప్పీల్ ఏంటంటే, ఒక మహిళకు అన్యాయం అయింది, ఆల్రెడీ డ్యామేజ్ అయింది, ఇంత పెద్ద డయాస్ నుండి నేను మనం కోరుకునే ఏంటంటే, వాళ్ళు పోయే వేది అవుతుండదు, కొంచెం స్పీడప్ చేయాలి అనేది అప్పీల్. ఇంకోటి ఏంటంటే, 376 అయితే అట్రాక్ట్ అవుతుంది. ఒక బ్యాంక్ మేనేజర్ కూడా బుద్ధి తెచ్చుకొని ఆ భర్తను కంట్రోల్ తెచ్చుకునే విధంగా ఉండాలి. లేదంటే ఈ ఏదైతే అఫెన్స్లో ఆమె కూడా కో అఫెండర్గా కూడా, కో అక్యూజ్డ్గా కూడా ఆమె కూడా, ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. పోలీస్ వారు ఈమె కాల్ రికార్డు తీసుకుంటే ఆమె నంబర్ నుండి ఈమె కొత్తే ఆమెను కో అక్యూజ్డ్గా కూడా, ఆమెను అసోసియేట్గా కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంప్రమైజింగ్ కి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కే వచ్చింది కదా, వచ్చి మాట్లాడి చేసుకుంటా నేను. కాంప్రమైజ్ కాకుంటే తన అంది కదా. మీకు సార్ చెప్తున్నారు, అర్థమైందా? కాంప్రమైజ్ కాకపోతే ఆమె అంది కదా, నీలాంటి అమ్మాయిలని 100 మంది వస్తారు, 100 మంది పోతారు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంది మ్యామ్ నన్ను.
ఆమెకు మహిళా ఇన్స్పెక్టర్ ఉందా? ఆమె ముందే ఉంది. ఉంది సార్ ఇన్స్పెక్టర్. ఆమె ముందే ఇన్ని తిడుతుంటే కూడా ఆమె ఏమనలేదు. వాడు వాడు తను అన్నాడు కదా, నువ్వు బజార్ దానివి కాబట్టి నేను 1 lakh ఇస్తా అంటున్నా అని ఇలా వల్గర్ గా మాట్లాడండి మ్యామ్. ముందు ప్లస్ ఒక లాయర్ కూడా ఉన్నాడు మేడం. వాళ్ళ తరపున లాయర్ వాళ్ళ తరపున లాయర్ అంటే ఈ ఇద్దరు మహిళా మణులు కలిసి కూర్చొని సరే ఆయన భార్య అంటే ఆవిడ మణిపూస కాబట్టి శుద్ధ పూస కాబట్టి మొగుడిని సంకనేసుకుంది మహాపతివ్రత. ఈ మహిళ ఎస్ఐ ఎట్లా ఊరుకుందమ్మా బజార్ దానం అని మాట్లాడితే అట్లా అంటే అసలు వాడు ఆ మాట అట్లా అంటే అమ్మ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అమ్మా. ఇంకొకటి నువ్వు చెప్పేటప్పుడు ఎవడకైనా నేను చెప్తున్నాను కదా ఇదే వేదికగా చెప్తున్నా, ఆడపిల్ల ఏ మగాడైనా సరే మోసం చేశాడని పెళ్ళానికి వచ్చి మొర పెట్టుకుంటే మీరు మీ మొగుళ్ళని వెనకేసుకురండి కాదని అనట్లేదు, కానీ ఇలాంటి ఆడపిల్లల్ని కనీసం చెప్తున్నది వాస్తవమా కాదా అని చెప్పేసి అని కనీసం అమ్మాయి మాట్లాడిందంట. అమ్మా ఏమ్మా బ్యాంక్ మేనేజరు 100 మంది వస్తారు నీ ఇలాంటి ఆడాళ్ళు అంటే ఎంతమంది ఆడాళ్ళు ఉసురు పోసుకుంటావే నా తల్లే, నువ్వు నీ మగుడు కలిసి ఎంతమంది ఆడాళ్ళు ఉసురు పోసుకుంటారు చస్తారు పురుగులు పడి. ఆడపిల్లల్ని మోసం చేసి డబ్బు దండుకొని వస్తుంటే గనక కొంపల్లో కూర్చొని ఎంజాయ్ చేసే పెళ్ళాలకి నేను చెప్తున్నాను ఏదో ఒకరోజు ఇదే ఆడవాళ్ళు రోడ్డు మీదకి లాగి గుంజి కొడతారు, కొట్టిన రోజున కనీసం మీ నీడ కూడా మీకు సానుభూతి చూపించదు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని ఈ ప్రజా సొమ్ముతో జీతాలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయని పోలీసులను ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వాళ్ళ సంఘ విద్రోహ శక్తుల కంటే ఘోరమైనటువంటి వాళ్ళని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ఆడమెను కాంప్లైనెంట్ను ఈమె నిలబెట్టి వాళ్ళని కూర్చునబెట్టి మాట్లాడడం ఎక్కడిది? ఆ సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా అమ్మ నువ్వు హైకోర్టుకి నువ్వు ఇక్కడ నీకు న్యాయం జరగకపోతే నేను సుమన్ టీవీ ద్వారా చెప్తున్నా ఈమెకు న్యాయం జరిగే దిశగా పోలీస్ వారు అక్కడ ఆ సీసీ ఫుటేజ్ ఆ డేటా ఆఫ్ సీసీ ఫుటేజ్ను నేను కలెక్ట్ చేయించుకొని త్రూ హైకోర్టు రిట్ పిటిషన్ వేసి అవి తీసుకుంటే నిజమైన ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యేవారు కూడా వదిలిపెట్టా అని చెప్పి నేను చెప్తున్నాను. సార్ నేను ఆ మాటలు అన్నాక తట్టుకోలేకం సార్, నేను అది పెట్రోల్ ఆల్రెడీ చచ్చిపోదాం ఇక నాకు అసలు బతికి ఇన్నిసార్లు చచ్చిపోవడం కానీ ఒకటేసారి నిప్పంటించుకొని అక్కడే చచ్చిపోదాం న్యాయం జరగట్లేదు కదా సార్. వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, నాకేం చేయట్లేదు. నేనేం చేసినా తన మాటలు అంటుంటే నేను తీసుకొచ్చుకొని పెట్రోల్ పోసుకేసుకున్నాం మ్యామ్ పోలీస్ స్టేషన్లో ముందు లేదు మ్యామ్ ఇది పోలీస్ స్టేషన్ దానికి ఎదురుగా సీసీ ఫుటేజ్ చూసి ఉన్నాయి అక్కడే నేను పెట్రోల్ పోసుకున్నా. అక్కడ లాయర్ ఉన్నాడు, ఎవరైతే వాళ్ళ వైఫ్ ఇంకా తన ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు తనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ముందు నేను పెట్రోల్ పోసుకుంటే ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి తీసుకుంటే అది పెట్రోల్ కండ్లో పడింది మ్యామ్, నాకు కండ్లు కనబడలేదు, నా చేతుల్లోనే అగ్గి పెట్ట లాగేసుకుంది ఆ మేడం. వాళ్ళ వైఫ్ అందంట బయట ఉండి కావాలనే వేస్తుంది ఆమె మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వేస్తుంది అని బయట ఆమె అంటుందంట. దాని తర్వాత మేము లోపల ఉన్నాం కదా మ్యామ్. సూసైడ్ చేసుకోవడం అనేది నీకు ఆన్సర్ కాదు, నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఇంకా నిమ్మలంగా ఉంటారు. ఇలాంటి ఆడోళ్ళ మీద కేసులు పెట్టాలి, సావ కొట్టాలి, కేసు మీద పడితే ఎట్లుంటుందో తెలవాలి, వాళ్ళని పిలిచి కూసబెట్టి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే వనకాలి. ఆ రోజు భర్తల్ని వెనకేసుకొస్తారా కొంగు గట్టుకొని వస్తారా అప్పుడు తెలుస్తుంది, అర్థమైంది కదా. సో ఇట్లా గట్టి ఉండి నువ్వు పోరాడు, నీకు కావాల్సిన అన్నీ నీకు ఏ విధమైన కేసులు పెట్టాలి ఏ సెక్షన్స్లో పెట్టొచ్చు ఏది నువ్వు అడగొచ్చు అనేది సార్ నీకు మళ్ళీ కూడా గైడ్ చేస్తారు క్లీన్గా కూసబెట్టి. అండ్ నీకు కావాల్సిన శక్తి ఏదైతే మెంటల్లీ నువ్వు చాలా లో స్ట్రాంగ్ లేకుండా లో ఉన్నావు నువ్వు బాగా నీ బిడ్డను ఎట్లా కాపాడుకోవాలి నువ్వెట్లా బతకాలి సమాజంలో అనేది నీకు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది, అది చూస్తుంటే తెలిసిపోతుంది. అది డెఫినెట్లీ మేడం నీకు గైడ్ చేస్తారు. కాబట్టి సార్ మీరు కూడా అంటే మీ పైసలు ఈ రోజులలో ఎవరికి టైం ఉండలేదు ఇంకొకరితో కలిసి పోరాడడానికి, బట్ స్టిల్ మీరు మీ పైసలనే కాకుండా పక్కన ఉండే పిల్ల కదా పాపం రమ్మన్నది కదా అని చెప్పి ఆ మెంబడి పడి మీరు పోరాడుతున్నారు. మీకు కూడా నిజంగా చెప్తున్నా మంచి పని చేస్తున్నారు మీరు. ఒకరైతే కదలొచ్చారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చావు, నువ్వు చచ్చిపోతే ఇవన్నీ జరిగేవి కాదుగా, అర్థమైందా? అలాగే ఇంకా పోరాడుతూ ఉంటే ఇంకెన్ని వండర్స్ జరగచ్చు నీ జీవితంలో. ఈ ప్రకృతి అనేది నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఇస్తుంది, కొంచెం ఓపిక ఉండాలి కానీ ధర్మం ఉండాలి, అవి రెండు ఉన్న రోజున గెలుపు ఖచ్చితంగా నీదవుతుంది. మేడం నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదని నేను సుమన్ టీవీకి వచ్చిన మ్యామ్. తప్పకుండా నీకు జరగాల్సిన నీకు నమ్మకం వచ్చిందా మాట్లాడిన తర్వాత? వచ్చింది మ్యామ్, మా ముగ్గురితో మాట్లాడినాక నమ్మకం వచ్చింది కదా, ధైర్యంగా ఉండగలుగుతావు కదా, పోరాడగలుగుతావు కదా. పోరాడతాం మ్యామ్.
ఎందుకంటే ఇక్కడ డిలే ఉంది కాబట్టి అదర్ సైడ్ వాళ్ళకి అవకాశం ఉంది. ఫస్టే వాళ్ళు 376, 306 ఇట్లా ఒక కఠినమైన సెక్షన్స్ రిజిస్టర్ చేసి వాళ్ళ ఆఫీసర్స్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసి ఉంటే, ఈమెకు ఒక ఆదర్శంగా ఉంటే, ఇలాంటి మహిళలకు నలుగురికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ అమ్మాయికి భరోసా ఇవ్వడానికే ఈ ప్రోగ్రామ్ చేసినాం. దీని మీద మొత్తం కూడా లీగల్గా అన్నీ కూడా ఎంక్వైరీ చేసినాం. ఆమె దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసు వారు మేల్కొనండి, ఆమెకు న్యాయం చేయండి, లేదుంటే హైకోర్టులో రిట్ పిటిషన్. ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్గా సుమన్ టీవీ ముందు నేను చెప్తున్నా, ఆమెకు భరోసాగా నేను ఒక అన్నగా నిలబడతా అని చెప్పి నేను చెప్తున్నా. పోలీసు వారు మీ డ్యూటీ మీరు చేయండి. అండ్ ఎస్, ఇలాంటి కేసెస్ సార్ అన్నట్టుగా ఇంకా చాలా వస్తున్నాయి. బట్ దాంట్లో కూడా ఎవరి వైపు నిజంగా న్యాయం ఉంది, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసుకొని మేము తీసుకొస్తున్నాం. అండ్ మీకు కూడా ఇలాంటి సమస్య ఏమైనా ఉంటే సుమన్ టీవీని మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద మా వాళ్ళు నంబర్లు డిస్ప్లే చేస్తారు, ఆ నంబర్కి ఫోన్ చేయండి, మా దగ్గరికి రండి, మీ ప్రాబ్లం ఏందో చెప్పుండ్రి. నిజంగా మీ ప్రాబ్లంల నిజాయితీ ఉంటే డెఫినెట్లీ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.